हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। ईरोजु वीडियो लो डॉक्टर गारू नेक पेन की लाइव लो ट्रीटमेंट चेस्तू मैडम गारिनी इंटरव्यू चेस्तुन्नारंडी। सो वीडियो नी चूसी मेडनोप्पि उन्न वारिकी शेर चेयंडी। రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇప్పుడే చూసేవారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి। మెడనొప్పి ఉన్నవారికి వీడియోను మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి। డాక్టర్ గారు లైవ్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు, తన ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిపోయింది అనేది అతని ఆమె మాటల్లో మనం విందామండి। సో ఆమెకి నిద్ర పోవాలంటే చాలా నరకం అనుభవించేది అనేసి తన మాటల్లో చెప్తున్నారు। ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఓకే? ఆమె మాటల్లో వీడియో చూద్దాం, పదండి। ఎప్పుడు ఎప్పటి నుంచి నొప్పి నీకు? నొప్పి దగ్గర దగ్గర నాలుగేళ్ళు అవుతుంది। నాలుగేళ్ళ నుంచి ఎక్కడెక్కడ తిరిగినావు దాదాపుగా? కర్నూలు పోయొచ్చిన, మెమ్నార్ పోయిన, ఇంకా ఊళ్ళో ఈడ పార్జాతమ్మతో ఆడ ఈడ చిన్న చిన్న డాక్టర్లతో చూపించుకున్నా, ఏం తగ్గలేదు। ఒక్క నిమిషం, ఇక్కడ సైడే కదా ఫ్రీ? ఇంకా 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 ఓకే ఓకే, మళ్ళీ ఇటు సైడ్ అమ్మా, ఇటు సైడ్, ఇంకా ఇటు సైడ్, ఇటు సైడ్ ఓకే। ఫస్ట్ రోజు ఏమైనా కుడుతుందా? తగ్గుతుందా ఏమని కుడుతుందా? అన్న కుడుతుందా? కాదు కాదు, జనరల్గా తగ్గుతుందా లేదా చెప్పండి సార్, తగ్గుతుందా లేదా చెప్పండి అన్నవా లేదా? రైట్ రైట్, రిలాక్స్ అయిపోయాను ఓకే ఓకే। ఇట్లా పట్టుకోమ్మా, ఎందుకంటే సాపు పడుకో పడుకో ఓకే। నిద్ర పోతుంటేవమ్మా? నిద్ర లేదు, నిద్ర సరిగా లేక ఎన్నేళ్ళ నిద్ర పోయి? మూడు నాలుగేళ్ళ క్రితం ఎప్పుడో టాబ్లెట్లు వేసుకుంటే నిద్ర పోతా, ఇప్పుడు ఇప్పుడు అనుకుంటున్నా కానీ ఈ చెయ్యి నా నిద్రలో పొల్లిననుకో, మళ్ళీ ఈ చెయ్యి ఇట్లా, అసలు అప్పుడు అసలు నిద్ర వచ్చేది కాదు, ఇప్పుడు పొల్లి దీని బరు వేస్తే వస్తాయి, మనం మళ్ళీ ఇప్పుడే కదా లూజ్ చేసింది అది బరువు అప్పుడు, అయితే టాబ్లెట్ వేసుకున్నాలే, లేదంటే టాబ్లెట్ వేసుకోలేదంటే ఒకటే నూనె అది ఇది జాన్మాం పెట్టి రుద్దుకుంటా 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 ఉండేదా? ఎవరు చెప్పారమ్మా? తెలవైపోతున్నాయి, ఎవరు చెప్పారు? ఈడికి రామని, ఇప్పుడు ఈడికి రామని మా అల్లుడు, అల్లుడు బయట ఆయనకు నా బిడ్డనిచ్చిన, ఎవరు అన్నారు? ఆత్మగురు కదా, ఆత్మగురు అమ్మరి చేత ఆత్మగురు, ఇటు పడుకో ఇటు పడుకో, నడుగురు చేద్దాం కొద్దిగా కొద్దిగా తిరుగుండమ్మా రిలాక్స్. ఇప్పుడు నడులో కూడా క్లియర్ ఉంది కదా నీది, నడులు నొప్పిండే అప్పుడు ఇదివరకు? నడునొప్పి ఎంతకాలం అండి? నడునొప్పి ఎంతకాలం వచ్చి స్టార్ట్ అయినప్పటి నుంచి నడునొప్పి ఉండేది? ఓకే, ఇప్పుడు నడునొప్పి మొత్తం అయింది కదా, తిరుగుండమ్మా ఓకే ఓకే, అటు తిరిగమ్మా అట్లే, నడునొప్పి మొత్తం పోయిందిలే, ఏం లేదు, మంచిగా ఉంది, తగ్గుతుంది అమ్మా, అదిగో తగ్గిపోతుంది, ఇంక అన్నీ తగ్గినాయి, అదొకటి తగ్గదా, ఇంకొక రెండు వారాలు చాయ్ చాయ్ చేయమని చెప్పాను నీకు, ఎంత 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 శాతం మొత్తం తగ్గిందమ్మా? 90% తగ్గిపోయింది ఓకే సూపర్. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటున్నావా? అట్లే ఎన్ని వేసుకుంటున్నావు అంటే, అప్పలా అప్పలాగానే రెండు మూడు వేసుకుంటావు, కొద్దిగా ఒకటే వేసుకుంటా రాత్రి పడుకుంటా, అన్నీ బంద్ చేసినావు మొత్తం, ఏం లేవు ఇంకా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఎప్పటి నుంచి ఇవి? ఇంకా అంత లేవులేమ్మా, కొద్ది మామూలుగా ఏదో ఉన్నాయంటే ఉన్నాయి ఓకే, బాగుందిలేమ్మా, రైట్ అటువంటి అటువంటి సత్యం చూసి అయితే రైట్ అసలు లేమ్మా, అట్లే లే అసలు లే అటు అట్లు వేసుకొచ్చా, ఇద్దరన్నా కొద్దిలే పిల్ల ఉంది కింద, సరే సేనకొని చూడు
కూర్చోండి సార్, మీరు కూర్చోండి, పడుకోండి పడుకోండి మేడం పడుకోండి. అమ్మ నన్ను నొప్పి అయితే ఏం లేవు కదా, ఎందుకంటే ఇప్పుడు మెడ వరకే లాగుతా అనమాట. ఓకే, నడుము ఉంటే నడుము, లాగమంటే నడుము లాగేస్తా. ఏం చెప్పు చెప్పు, కరెక్ట్ చెప్పు. నడుము రెండు రెండు ఒకటనే, నేను రెండు వచ్చే కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, కొద్దిగా నీకు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అంతే. రైట్, ఓకే రెండు లాగుదాం, నడుము మెడ రెండు లాగేద్దాం. మంచిగా కోఆపరేట్ చేస్తున్నావు అమ్మా, నిజంగా చెప్తున్నా. ఇంత మంచిగా కోఆపరేట్ చేస్తే అంత నీట్ కదా, అంత నువ్వు అన్న ఆలోచన సార్ తగ్గి సార్ ఏమైనా చేస్తాను అట్టనే ఉంది. సరే ఫ్రీగా అమ్మా, రిలాక్స్, వెరీ గుడ్, సూపర్ అమ్మా, ఇంకా వెరీ గుడ్, ఫ్రీగా సూపర్ అమ్మా, వెరీ గుడ్. చెప్పింది కదా, అదే చెప్పింది కదా, అది ఒక్కటి తగ్గ నువ్వు ఏం చేయమని చేస్తాను. అది రైట్, ముఖ్యంగా మేడం గారు దాదాపుగా నాలుగేందమ్మా, నాలుగేళ్ళైందా, ఎక్కువైంది ఇంకా. నాలుగేళ్ళ నుంచి మెడ నొప్పి, భుజం నొప్పి, ఇదంతా చేయి మొత్తం, అంటే మెడ నుంచి చేయి మొత్తం జాలుతో విపరీతంగా బాధపడేవాళ్ళు. మేడం గారు చెప్పడం ఏంటంటే నాలుగేండ్లు కూడా నిద్రపోయింది లేదు సరిగా, అంటే టాబ్లెట్ వేసుకుంటేనే నిద్రపోవాలి, అంటే నిద్ర కూడా నిద్ర టాబ్లెట్ వేసుకుంటేనే నిద్రపోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఎంఎస్ఆర్ క్లినిక్ వచ్చిన తర్వాత ఇది మూడో సిట్టింగ్ అనుకుంటా, మూడో సిట్టింగ్కి వచ్చేవారికి 90% ఆ మెడ నొప్పి అనేది మాట అసలు లేదంట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ రోజు కూడా వచ్చినప్పుడు కూడా, మేడం మీరు నేను సెట్టింగ్ చేసినప్పుడు నాకు బాడీ ఫీల్ అయింది, మీరు ఏమైనా చేయండి నాకు తగ్గాలి అని అన్నారు. అదేవిధంగా ఈరోజు తగ్గిపోయింది. చెప్పమ్మా నీ బాధ ఎప్పటి నుంచి, మళ్ళీ ఒకసారి ఎక్కడెక్కడ తిరిగారు జనరల్గా, అంటే నీ బాధ ఎలా ఉండేది ఒకసారి చెప్పండి జనాలకి. ఎంత చాలా కష్టం, ఒక్కొక్క రోజు అయితేనంటే నిద్ర లేక పిల్లలలా వండుకుంటే ఏడ్చుకుంటా పండుకునేదాన్ని, ఏడ్చుకుంటా ఇట్లా. ఇంకా నా కొడుకు చూడలేక ఏడుస్తుంటే తెల్లాలు, కర్నూలు హాస్పిటల్ దొరకపోయాడు. కర్నూలు హాస్పిటల్ దొరకపోతే దాంట్లో మొత్తం మనిషిని దాంట్లో నూకేస్తారు, ఊపి రాడక ఇంకా దాని శబ్దాలకు ఇన్ని చచ్చిపోతానేమో దేవుడా అని అనుకున్నా. ఇంకా ఎట్లా నా కొడుకు చిన్న కొడుకు దగ్గర ఉండి అమ్మా నీకేమన్నా, నేనున్నాడు ఓకే ఉండి చేసిండు. చేసుకొచ్చినాక ఆడ మందులు ఇచ్చిండ్రు, ఇచ్చినా కూడా ఏం తగ్గలే. ఇంకా ఆ నుంచి మళ్ళీ అట్లా మహిమనగర్ పోయినా, మహిమనగర్ పోతే కూడా మందులు ఇచ్చిండ్రు తగ్గలే. అన్ని టెస్టులు చేసిండ్రు, ఇవన్నీ టెస్టులు టెస్టులు చేసి మందులు ఇచ్చిండ్రు తగ్గలే. తగ్గపోయేటాలకు ఇంకా నేనే ఇట్లా తెల్లారు జానమాము ఎటు ఎటు ఊళ్ళో అవి మందులు వస్తాయి కదా నొప్పులకని, ఆయుర్వేదిక్ మందులు అవన్నీ ఇట్లా రుద్దుకొని పేతరికో టాబ్లెట్ వేసుకొని పండుకున్నాం. ఇంకా రోజు పిల్లలు ఏమనేదంటే అమ్మా ఇట్లా టాబ్లెట్లు వేసుకుంటే మంచిది కాదు, నిద్ర టాబ్లెట్లు మంచిది కాదు అని అంటే మళ్ళీ ఇంకేం చేస్తాను ఆయన నిద్ర రానప్పుడు అని వేసుకునేదాన్ని. ఇంకా వేసుకున్న రోజు ఇంకా నిద్ర వచ్చేది లేదు, అట్లా మస్తుగా ఏడుచుకున్నాలే. నా తిప్పలు దేవునికి తెలవాలి, ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే ఉన్నా. మీరు మదర్ కదా, నా కొడుకు నడిపాయన, మీ బాబు కూడా వచ్చినప్పుడే సార్ తగ్గితే మాకు ఏం లేదు తలుసుకుంటా సార్ జీవితంలో. నా ఆయన నా అల్లుడు, నా బిడ్డనిచ్చిన పెద్ద మనం ఆయన ఉదవరనే వచ్చిన లేదమ్మా మంచిగా అయితేదమ్మా. సరే ఇక్కడ అంటే ఆయన చెప్పడం ద్వారా మీరు ఆ రోజు నమ్మినరా జనరల్గా? ఇక నేను షెడ్ చేస్తాడంట అని అంటే సరేలే, ఏదో తెలిసే ఉంటుంది, తెలిసినందుకే షెడ్ చేస్తాడు, లేకపోతే ఊకే ఎట్లా చేస్తాడు, చేయలేడు, ఏదో పోయి చూస్తే తెలుస్తుంది కదా అని ఒక ఓరం పోదాం, మంచిగా లేకపోతే బంద్ చేసుకుందాం అన్నట్లో వచ్చిన. అంతే, అయితే ఇంక కొంచెం నెమ్మదిగా ఉంది, నిద్ర వస్తుంది, ఇక కాళ్ళు లాగేది ఈ చెయ్యి, ఈ చెయ్యి ఒక్కటే కొంచెం అటు ఇటు తగ్గి తిమ్మిరి లేక వస్తుంది, జల 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 అంటుంది అది. డిస్క్ అనేది కొద్దిగా ప్రాబ్లం అయ్యింది, తిమ్మిళ్ళు వస్తాయి కొంచెం వస్తాయి, ప్రాబ్లం వస్తుంది. సరే అమ్మా, సెట్టింగ్ చేసేటప్పుడు ఎలా ఉంది ప్రజలకు చెప్పండి, ఎలా ఉంది? భయం భయపడాలి? భయం ఏం లేదు, మంచిగానే ఉంది. కాకపోతే భయం, భయపడితేనే భయం, అంతేగాని
దేవుడు ఉండడానికి పండుకుంటే చాలు, మంచిగా ఉంది, మంచిగా ఉంది. అన్ని చేసే వరకు మంచిగా అలకాగా కూడా అవుతుంది, పవనం అలకాగా అవుతుంది. అంటే జనరల్ గా ఒపీనియన్, జనరల్ ప్రజల ఒపీనియన్ అంటే అమ్మ ఇరగొడుతురు లేదు లేదు అట్లా ఏం లేదు. ఏమైనా చెప్పాలి, జనాల చెప్పాలి ఎలాంటిది ఏం కాదు, మంచిగా అవుతుంది. చేసుకున్నాలే ధైర్యంతో చేసుకున్నాలే, అన్ని మంచిగా జరుగుతుంది. అవును అవసరం అవసరం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా ఈ బట్ట ఇది కట్టి ఇట్లా గుంజే వరకు ఏమవుతారంటే లోపల భయం, భయం అంటది, అబ్బా ఈ బట్ట ఇట్లా కట్టిండు నా గొంతుకి ఏమవుతుందో నాకు అనే ఒక భయం ఉంటది. నేను కూడా ఫస్ట్ లో అట్లే అనుకున్నా, ఫస్ట్ లో ఇది కట్టినప్పుడు ఏమనుకున్నా అబ్బా అది వేసి గుంజితే ఏమవుతుందో ఏమో అనుకున్నా. తర్వాత ఒకసారి గుంజే వరకు ఇంతే కదా, సౌండ్ వచ్చినప్పుడు భయపడి మెడలు నడుములు పల్ల పల్ల అంటాయి అన్నప్పుడు, అన్నప్పుడు ఏం భయం ఏం లేదు కానీ కొంచెం నొప్పులు అయితే తర్వాత మళ్ళా రిలీఫ్ అవుతాయి. ప్రతి ఒక్కరి అంటే అన్నప్పుడు మాత్రమే నొప్పులు ఉంటాయి, మేము తర్వాత మంచిగానే ఉంటాయి. మళ్ళా నేను ఇన్నుంచి మా ఊరికి బండి విన్నే పోతున్నా, నా కొడుకు బండి మీద వెళ్ళిపోతున్నా కూర్చొని. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. నీ వీడియోని ప్రతి ఒక్కరికి మేము షేర్ చేస్తాము. నీలాంటి బాధపడే వాళ్ళు ఎవరు కూడా, అంటే నాలుగేళ్ళు బాధ అంటే నాలుగేళ్ళు లేని డాక్టర్ల ఇచ్చిండ్రు మందులు ఇచ్చిండ్రు, ఈ సెట్టింగ్ లేదు ఇది లేదు, వాళ్ళది వాళ్ళు చేసిన ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు, కాకపోతే మనకు సెట్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే ఎంతో మందికి వస్తున్నాయి, ఎంతో మందికి తగ్గిపోతున్నాయి, లక్షల మంది తగ్గిపోతున్నాయి, కోట్ల మంది తగ్గిపోతున్నాయి, కొంతమంది తగ్గట్లేదు, కొంతమంది తగ్గట్లేదు కాబట్టి ఇక్కడ వస్తే పేరెత్తది. వాళ్ళకి వాళ్ళ వృత్తి కరెక్ట్ కాదు, వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు, అని ఈ వృత్తి ఇది అనమాట. ఆ వృత్తి అది, ఈ వృత్తి ఏంటంటే ఏదైతే నరం పట్టుకుని ఉందో దాన్ని సెట్ చేయడం, సెట్ చేయడం. వాళ్ళది ఏంటంటే వాళ్ళు డాక్టర్లు వాళ్ళు ఏం చదివినరు, ఇది దీనికి ఇది ఇస్తే ఇది సెట్ అవుతుంది అని ఇచ్చిండ్రు, కానీ అది కాలేదు. వేసుకున్న 4 దినాలు ఇట్లా మంచిగా అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పట్లేకనే. జనరల్ అంటే ఎవరైనా ఆర్థో కన్సల్ట్ అయినా న్యూరో కన్సల్ట్ అయినా వాళ్ళకి ఒక 1 వీక్ చూడండి, 1 or 2 weeks చూడండి. చూసిన తర్వాత కూడా మీకు ఎలాంటి రిజల్ట్ లేదు, మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి వస్తుందంటే ఒకసారి ఎంఎస్ఆర్ క్లినిక్ వస్తే వాళ్ళకు అమ్మగారు చెప్పినట్టు సెట్ చేస్తాం అనమాట. మొత్తం ఎక్కడెక్కడ ఎక్కడైతే దూరం దాని పక్క జరిగిన మోకాలు కానీ మెడలు కానీ నడుములు కానీ ఎక్కడైతే పక్క జరిగి ఉన్నాయో, కొంతమంది కనిపిస్తుండేది నడుములు ఇడిచింటే బాగుంటుంది, అలాంటి వాళ్ళు ఇడిచింటే బాగుంటుంది అలాంటి వాళ్ళు. నేను ఇరుసుకునేదాన్ని, ఇట్లా 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 ఉండి ఇట్లా ఇరుసుకునే మెడలు అబ్బాయి మెడలు అన్ని ఇడిస్తే చల్లవుతుంది అన్నంత ఫీలింగ్ లో ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఒకసారి ఎంఎస్ఆర్ క్లినిక్ రండి, చాకచక్యంగా అసలు సింపుల్ గా అసలు ఏదో ఒక సెకండ్ అంతే కాదు, సెకండ్ ఇట్లా అంతే ఏదో ఇట్లా అట్లా ఇట్లా ఒక సెకండ్ అనమాట. కళ్ళు మూసి కళ్ళు చెప్పి అప్పట్టనే అవి ఇరిగిపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మెడ నొప్పి నడు నొప్పి మోకాల నొప్పులు ఎలాంటి జాయింట్ సమస్యలు ఉన్నా కూడా ఒకసారి ఎంఎస్ఆర్ క్లినిక్ సందర్శించండి. ప్రతి ఆదివారం మరియు సోమవారం రోజు మాత్రమే ఉంటా, మిగతా ఒక హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నట్లయితే మీరు హైదరాబాద్ లో ప్రతి ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు శంషాబాద్ లో ఉంటాను, మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాల్ చేసి రాగలరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి లైవ్లో ట్రీట్మెంట్ చేయడము, అలాగే తనకి ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిపోయింది అనేది డాక్టర్ గారు ఇంటర్వ్యూ తీసుకోవడము. సో ఈ వీడియోని మాత్రం నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ. డాక్టర్ రమేష్ గారు అన్ని రకాల కీళ్ళ నొప్పులకి అలాగే నరాల నొప్పులకి ట్రీట్మెంట్ చేస్తారు, అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో బ్రాంచెస్ ఓపెన్ చేశారు. ఫస్ట్ బ్రాంచ్ వనపర్తి, సెకండ్ బ్రాంచ్ హైదరాబాద్లో శంషాబాద్. నేను డిస్క్రిప్షన్లో అడ్రస్సెస్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ క్లిక్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మెడ నొప్పి ఉన్న వారికి షేర్ చేయండి.